వాట్ ఏ వెరైటీ ఏపీలో వారసుల వాపస్ రాజకీయాల నుండి వ్యాపారాల వైపు అడుగులు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో రాజకీయాలకు వచ్చి బొక్క బోర్ల పడ్డ రాజకీయ వారసులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు వ్యాపారాలు మానుకుని విదేశాల్లో ఉద్యోగాలు మానుకుని ఏపీ రాజకీయాలను ఉద్ధరించామని వచ్చిన రాజకీయ నేతల వారసులకు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలు కాంగు తినిపించాయి అంతేకాకుండా రాజకీయ వారసత్వాన్ని అందివ్వాలనుకున్న వారికి కూడా ఈ ఎన్నికలు గట్టి గొడపాఠం బోధించాయి ఎన్నికల్లో గెలవలేక అధికార పార్టీలో చేరలేక ఐదేళ్లు ప్రజాసేవ చేసే ఓపిక లేక రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుందామని వచ్చిన వారసులు మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది ఏపీలో రాజకీయ నేతల వారసుల పని ఏపీలో కొంతమంది టీడీపీ నేతల వారసుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది దశాబ్దాల పాటు జిల్లాలో తిరుగులేని నాయకులుగా గెలుపోటమిల్లో తమ ఇమేజ్ను కాపాడుకుంటూ వచ్చిన నాయకులకు తనయుల వల్ల డ్యామేజీ తప్పలేదు అదంతా ఓవైపు మరోవైపు తండ్రుల చాటున రాజకీయ ఓనమాలు నేర్చుకుని తెర మీదకు వచ్చిన ఎంతో మంది ఎందుకో ప్రజల మనస్సు గెలవలేకపోయారు అది ఏపీ తెలంగాణ రెండు చోట్ల కనిపించినా దాని తాలూకు ఎక్కువ ప్రభావం ఏపీలో కనిపించింది మాస్ లీడర్లుగా గుర్తింపు తెచ్చుకుందాం అనుకున్న నేతలు ఎవరూ కూడా ప్రజల మనస్సును గెలవలేకపోయారు అయితే బోండా ఉమా అయ్యన పాత్రుడు కేఈ జేసీ బ్రదర్స్ వంటి వారి తనయుల పెత్తనం కొంప ముంచింది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పేరున్న నేతల తనయులు టీడీపీలో తమ లక్ పరీక్షించుకుందామని ఘోరంగా పరాజయం చాచి చూశారు దీంతో రేపటి తమ భవితవ్యంపై మదన పడుతున్నారట రెండు వేల ఇరవై నాలుగు నాటికి పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం తమ ఉనికి కార్యకర్తలను కాపాడుకునేందుకు సరైన రాజకీయ వేదిక కోసం చూస్తున్నారట ఆ వరుసలో ముందుగా వినిపించేది దేవినేని అవినాష్ వంగవీటి రాధ భూమా అఖిలప్రియ గాలి నాయుడు వారసులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జేసీ పవన్ రెడ్డి పరిటాల శ్రీరామ్ చింతకాయల విజయ్ ఇలా మంది పేర్లు వినిపిస్తున్నాయి అయితే వీరిలో అధిక శాతం రాజకీయంగా పరిణితి చెందని వారే ఉన్నారు ఇంకొందరికి తండ్రి చాటు బిడ్డలుగా కేవలం జల్సాలకు అలవాటు పడిన చరిత్ర ఉంది ఇటువంటి వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తే లాభాల కంటే నష్టమే అధికమనే భావనతో ఆయా పార్టీల నేతలు ఉన్నారట కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది పైగా వైసీపీ నేతలు మోదీ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి ఎదురయ్యే సవాళ్లను బీజేపీలోకి చేరడం ద్వారా అధిగమించవచ్చుననేది వీరి ఆలోచనగా మారిందట ఏడాది పాటు మోదీని ఇష్టానుసారం విమర్శించి ఇప్పుడు అదే కాషాయ నీడలో ఉండేందుకు బీజేపీ సీనియర్లు అంగీకరించట్లేదట ముఖ్యంగా కన్నా పురంధేశ్వరి వంటి వారు వద్దని వారిస్తున్నారట మరి వీరిని మచ్చిక చేసుకుని ఆత్మరక్షణ కోసం పార్టీలోకి ఎలా జంప్ చేయాలనే ప్లాన్లో యువ నేతలు ఉన్నారట అయితే వీరిలో వంగవీటి రాధ మాత్రం బెంగళూరు వెళ్లిపోయి వ్యాపారంలో స్థిరపడిపోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది రాధాదారిలో మరికొంతమంది వారసులు కూడా రాజకీయాలకు అతీతంగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది